ఆరున్నర లక్షల రూపాయలతో నిర్మించిన సినిమాకు జాతీయ అవార్డు కేవలం ఆరున్నర లక్షల రూపాయలు పెట్టి ఓ సినిమాను తీయటమే కాకుండా జాతీయ అవార్డుతో సహా దేశంలోని పన్నెండు రకాల అవార్డులను సాధించింది ఈ సినిమా ఆరున్నర లక్షల రూపాయలతో సినిమా తీయటమే కష్టం ఇక అవార్డులు ఏకంగా పన్నెండు అవార్డులు వాటిలో ఒక జాతీయ అవార్డు సాధించడం ఏంటి అనుకుంటున్నారా నిజమండి బాబు నిజంగా నిజమే ఇంద్రగంటి మోహనకృష్ణ వీరి పేరు మీరు వినే ఉంటారు ఈయన మొదటి తీసిన సినిమా గ్రహణం ఈ సినిమాను కనకదుర్గ క్రియేషన్స్ ఆరున్నర లక్షలతో పంతొమ్మిది రోజుల్లో నిర్మించినట్లు ఆ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు ఈ సినిమాకు ఆరున్నర లక్షల రూపాయలు ఖర్చు ఎలా అయిందో తెలుసా ఈ సినిమాలో నటించిన నటీనటులు తనికెళ్ళబరని జయలలిత సూర్య కమల్ వంటి నటులు ఉచితంగా నటించగా ఈ సినిమాకు టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా ఒక పైసా కూడా తీసుకోకుండా పనిచేసింది కేవలం పంతొమ్మిది రోజుల షూటింగ్లో పదహారు రోజులు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అవుట్డోర్ షూటింగ్లోనే డబ్బు ఎక్కువగా ఖర్చు అయినట్లు డైరెక్టర్ చెప్పుకొచ్చాడు తరువాత జాతీయ అవార్డుకు దరఖాస్తు చేసుకోవటం ఉత్తమ డెబ్యూ డైరెక్టర్గా జాతీయ స్థాయిలో ఎన్నిక కావటమే కాకుండా దేశంలోని సినిమాకు సంబంధించిన పన్నెండు అవార్డులను కైవసం చేసుకుంది ఈ సినిమా ఈ సినిమాను ప్రముఖ రచయిత చలం రాసిన దోషగుణం కథ ఆధారంగా తీసినట్లు పేర్కొన్నాడు డైరెక్టర్ ఇంద్రగంటి ఇక అష్టాచమ్మ గోల్కొండ హై స్కూల్ అంతకుముందు ఆ తర్వాత జెంటిల్మెన్ వంటి హిట్ సినిమాలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కిస్తూ ఇంద్రగంటి ఫామ్లోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే